నగరం లో ముస్లింల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి మాజీ స్పీకర్ షేక్ షరీఫ్, ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యకుడు షేక్ రియాజ్, షేక్ మౌలానా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నత టీడీపీతోనే సాధ్యమన్నారు. వేల కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించి మైనారిటీలకు జగన్ తీరని ద్రోహం చేశారన్నారు. ముస్లింలంతా ఏకమై ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముస్లిం మైనారిటీలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడ జరగలేదు. అదేవిధంగా హత్యాకాండ పేటకి పోయింది. ఒంగోలులో దళితులకు మసీదులకు మరమ్మతుల కోసం 27 రూపాయలు సమర్థన కేటాయిస్తారు. తో జమియత్ కే లెటర్ ప్యాక్ పే రిలీజ్ కో ఆజా కో రూమా మే బైట్ కో బాతా కర్తే ఆ మైదాన్ మే తాతే హో సమన్ మే హిమ్మత్ హై తో ఆజాఓ మై హై మేరే హై మస్జిదో మే బయాన్ హో తమామ్ కా ఐ యామ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద దీదే సార్ మాగున్ భూల్ గయా రియాజ్ భాయ్ హమారే భాయి హై ఔర్ రఫీ భాయ్ జో హమారే మెల ఖండవాల్ ఖండవాల్ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత విశేషం కృషి చేశారు. ఆప్కే సామ్నే 2014 సే లేకర్ 2019 తక్ కి గవర్నమెంట్ కే తమామ్ కార్గుజారియాం ఆప్కే సామ్నే హై ఔర్ 2019 సే లేకర్ 2024 తక్ కి యే వైఎస్ఆర్ హుకూమత్ జో హుకూమత్ ఆప్కే సామ్నే కార్కర్దగీ దిఖా రహీ హై. మేరే మొహతరమ్ భాయ్యో ఔర్ మేరే మా బహనో మే ఆప్సే గుజారిష్ కర్తా హూం కి అల్లానే హమ్కో ఈమాన్ దియా హై, అల్లానే హమ్కో అక్ల్ దియా హై, సియాసత్ కా తఅల్లుక్ అక్ల్ సే హై ఔర్ దీన్ కా తఅల్లుక్ దిల్ సే హై. లేకిన్ జబ్ జబ్ భీ హమ్ లోగ్ సియాసత్ కే బారే మే సోచే తో సియాసత్ కీ బాతోం కో అప్నే దిల్ పే మత్ లేనా, అప్నే అక్ల్ కే ఊపర్ ఉస్ బాత్ కో లేనా. బహరహాల్ మే ఆప్ లోగో కే సామ్నే ఇన్ తమామ్ బడో కా శుక్ర గుజార్ హూ కే ఇన్ లోగో నే ముజే వక్త్ దియా హై. మే ఆప్ లోగో సే ఏక్ బాత్ కర్నా చాహతా హూ. చోరోం కా ఆయా హువా హై, గద్దారోం కా ఆయా హువా హై, ఐసీ గద్దారీ, ఐసీ చోరీ ఔర్ ఐసీ బేఇన్సాఫీ జిస్కే ఊపర్ సోనే కా పేపర్ లపేటా గయా హై. హమారా ముసల్మాన్ సమజ్తా నహీ హై, హమ్ జజ్బాత్ మే ఆ జాతే హై. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నే 4% రిజర్వేషన్ దియా దేకర్ కే 10 సాల్ హో గయే, 15 సాల్ హో గయే ఔర్ ఆజ్ తక్ భీ ముసల్మాన్ ఉస్కా ఎహ్సాన్ చుకానే మే లగా హువా హై. కితనే బార్ జితాయేంగే, అరే జితాయా హమ్నే, ముసల్మాన్ నే ఓట్ దియా, దియా నీ దియా గుజస్తా బార్ బోలో, హాత్ ఉఠా కే బోలో, దియా నీ దియా, జరూర్ దియా హై. లేకిన్ ఆజ్ ఏక్ బహుత్ బడా ప్రాపగండా కర్తే హై, టీడీపీ బీజేపీ సే మిల్ గయీ హై. అబ్ తక్ 5 సాల్ వైసీపీ నే క్యా కియా బోలో, వైసీపీ నే క్యా కియా, మే ఏక్ బాత్ ఆప్కో బతాతా హూం. గుజస్తా ఎలక్షన్ కంపెయిన్స్ కే అందర్ హమారే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాహబ్ హర్ జగా జహాం జహాం గయే ఏక్ ఆవాజ్ లగాయే, నా 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 మైనారిటీలు, నా 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 బీసీలు, బోలే నీ బోలే, అరే జోర్ సే బోలో. నేనేమనుకున్నానంటే నా అంటే మన అని అర్థం. తెలుగులో చెప్పాడనుకున్నా తెలుగులో చెప్పలా, ఉర్దూలో చెప్పాడు. ఎప్పుడు పార్లమెంటులో సీఏ బిల్లు ముందొచ్చినప్పుడు ఎలా చెప్పాడు, సైన్ చేసేటప్పుడు, ఓట్ వేసేటప్పుడు నా 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 అన్నాడు. యా బోలో బోలో జోర్సే, తెలుగులో కాదు ఉర్దూలో, నా 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 మైనారిటీలు. మనం ఏం చెప్తాం ఇవాళ జగన్ బోలో, హాత్ ఉఠాకే బోలో, హాత్ ఉఠాకే, అరే జోర్ సే బోలో ఔర్ చీఖ బనాఓ, ఏక్ బార్ ఉఠ్ కే బోలో, యే హమారీ మసలా హమారా నహీ హై, యే హమారీ కౌమ్ కా మసలా హై, బోలో జగన్ నా నా నా,
वाईसीपी ना ना ना। अरे जब तुमने हमारे वोटों के साथ गद्दारी की और जब तुमने हमारे मुसलमानों के साथ धोखा किया, क्या मुसलमान इसका बदला नहीं ले सकता? है हिम्मत आप लोगों में? अरे जिसके अंदर हिम्मत है हाथ उठा के बताओ। क्या दरमियान में ये लोग क्या हैं? हाथ उठाओ। मैं किसी के दबाव में नहीं बात कर रहा हूं, मैं अपने पूरे होशियारी के साथ बात कर रहा हूं। कल हमारे उलमा ओंगोल के अंदर, बेचारे अल्लाह उनको माफ फरमाए, मैं उलमा के बारे में बुरा नहीं बोलूंगा, एक फॉल्स स्टेटमेंट दे हैव गिवन द स्टाफ, फॉल्स स्टेटमेंट। व्हाट इज दैट? दे हैव गिवन द स्टेटमेंट दैट द ऑल उलमा, द अवर एल्डर उलमास ऑफ आंध्र एंड तेलंगाना, दे हैव डिसाइडेड टू वोट द बोथ एमएलए एंड एमपी वोट फॉर द वाईसीपी। इज इट राइट? इज इट करेक्ट? नो। केवलं భగవంతుడు కూడా మా మీద కరుణ చూపించాడని ఈరోజు మనం రెండే రెండు పాయింట్ల మీద, జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలు ఎందుకు ఓటు వేయాలి, ఏ పని చేశాడని ఓటు వేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నాం. ఏ మనం ఎన్ఆర్సీసీఐకి ఓటు అక్కడ సెంట్రల్లో ఓటు వేశాడని చెప్పి ఓటు వేయాలా? త్రిపుల్ తల్లాక్ ఓటు వేశాడని ఓటు వేయాలా మన అతనికి? అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మనకి, మన సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు ఏవీ లేకుండా చేశాడు. ఒక్కటంటే ఒక్కటి, ఒక్క మసీదు గోడ కూడా కట్టలేదు ఈ 5 సంవత్సరాల్లో కూడా. ఎన్నో మసీదులకి డబ్బులు ఇచ్చారు చంద్రబాబు గారు, 25 లక్షలు 50 లక్షలు కోటి రూపాయల దాకా మసీదు. ఈరోజు ఒక్క మసీదుకు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఎన్నో షాదీఖానాలు కట్టించారు, ఈరోజు ఒక్క షాదీఖానా కూడా లేదు. ఎన్నో దుల్హన్ పథకానికి 50,000 రూపాయలు దాకా ఇచ్చారు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించారు, ఒక్క పైసా కూడా మైనార్టీ ప్రజలకు ఇవ్వలేదు. ఎన్నో మసీదులకి రంజాన్ తోఫాలు అలాగే 25,000 రూపాయలు డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. ఏ రోజు కూడా మైనార్టీలకు సంబంధించిన ఏ విషయాల్లో కూడా ఈరోజు ఇవ్వలేదు. మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా 4% ఎక్కువగా వైరల్ చేస్తున్నారు, ఎక్కువ అంటే వేస్తే 4% వెళ్ళిపోయింది అని చెప్పి. 4% విషయంలో ఈయన కాపాడారు 2014లో. ఆ రోజు చంద్రబాబు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ 4% కొంతమంది కోట్లు వేశారు, హైకోర్టులు వేసి తీసేయాలని చెప్పి చూశారు. అట్లాంటి ఈ 4%ని ఈరోజు సుప్రీంకోర్టులో వేసి మంచి మంచి లాయర్లను పెట్టి కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు. అటువంటి ఈ 4%ను కూడా ఈరోజు మనం కాదు వాళ్ళు తీసేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు. ముస్లింలకి మోసం చేసేవాళ్ళని, ముస్లింలను దగా చేసేవాళ్ళని ఈరోజు ఎప్పటికైనా సరే చంద్రబాబు గారిని మనం నమ్మాలి. ఎన్నో పథకాలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కాబట్టి మనం చంద్రబాబు గారిని ఈసారి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. అలాగే దామచర్ల గారిని ఓటు వేసి గెలిపించాలి, ఎంపీ గారిని కూడా గెలిపించాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గెలిపించడం అంటే మామూలు గెలిపించడం కాదు, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలియజేస్తూ ఈ సోదరులారా, రేపు రాబోయే రోజుల్లో అనతి కాలంలో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది అనే విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పటం లేదు. ఈనాడు సుమారుగా 11 సర్వేలు ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని ఆ 11 సర్వేల్లో 10 సర్వేలు ఖచ్చితంగా చెబుతున్నాయి, రేపు తెలుగుదేశం పార్టీ జనసేనతో కూడుకున్న కూటమి బీజేపీ సహకారంతో 140 స్థానాలకి తక్కువ కాకుండా రేపు గెలవబోతున్నారు అని చెబుతున్న తరుణంలో ఈనాడు ఓడిపోతున్నాం. ఈరోజు ఓటమి చవి చూడవలసి వచ్చింది, చవి చూడ వస్తుంది. ఏం చేయాలి, ఏం చేయాలని ఆయన ముఖ్యమంత్రి తపన పడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. ఇది రాజరీకరం అనుకున్నాడు, 30 సంవత్సరాల వరకు నేనే పరిపాలిస్తాననుకున్నాడు, యథేచ్ఛకంగా ఇష్టం వచ్చినట్టుగా రౌడీ రాజ్యాన్ని ఆయన తీసుకొచ్చాడు, మనుషుల అభిప్రాయాలు తీసుకోలేదు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు, ఇష్టం వచ్చినట్టుగా ఒక ముఖ్య
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వ్యాపారం చేసుకున్నాడు తప్ప, ఒక వ్యాపారవేత్తగా ఆయన ప్రవర్తించాడు తప్ప ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధిగా ఆయన ఎక్కడా కూడా ప్రవర్తించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారం, ఖనిజ సంపదను దోచుకునే వ్యాపారం, భూముల వ్యాపారం ఒకటి కాదు రెండు కాదు. గతంలో ఆయన తండ్రి మరి రాజశేఖర రెడ్డి గారు చాటున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లు సంపాదించుకున్నాడని అభియోగం ఆయన మీద ఉంది. సిబిఐ కూడా ఆయన మీద 11 ఛార్జ్ షీట్లు వేసింది. 45,000 కోట్ల రూపాయలు తండ్రి చాటున ఈయన లబ్ధి పొందాడు, అవినీతికి పాల్పడ్డాడు అని కేసు కట్టి 16 నెలలు జైల్లో పెట్టిన వ్యక్తి ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే మన వాళ్ళందరూ కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈరోజు చక్కటి ఆవిచ్చే గేదెని కాదని తన్నే దిన్నపోతుని ఈరోజు అధికారంలో తీసుకొచ్చి ఈనాడు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈరోజు 10,00,000 కోట్ల రూపాయలు గతంలో 66 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు అందరూ కలిసి 3.5 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఈరోజు ఈయన ఒక్కడే 15,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఈనాడు మనందరి నెత్తి మీద 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం చేసిన అప్పు మన మీద ఉంది. ఒక కుటుంబం మీద కాదు, ఒక కుటుంబంలో 3-4 ఉంటే 12-15 లక్షల రూపాయలు అప్పు భారం మన మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈనాడు రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు, ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే పోలీసులను అడ్డు పెట్టుకుని కేసులు పెట్టడం, దౌర్జన్యం చేయడం, కొట్టడం, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ మానాల్ని, వాళ్ళ ప్రాణాలని హరించే రకంగా ఈనాడు దుష్ట పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో గడిచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. బీజేపీతో సఖ్యతలు ఉన్నప్పుడే మన హజ్కు పోవాలంటే బెంగళూరుకు పోవాల్సి వచ్చేది, హైదరాబాద్ నుండి మనకు విమాన సదుపాయం లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయితో మాట్లాడి నేరుగా హైదరాబాద్ నుండి ఫ్లైట్ ఏర్పాటు చేసింది కూడా ఆ బీజేపీ ప్రభుత్వ హయాంలోనే. 11 అంతస్తుల చక్కటి మరి సదుపాయంతమైన మరి హజ్ భవన్ని హైదరాబాద్లో నిర్మించింది కూడా బీజేపీ ఉన్ననప్పుడే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. 2014 నుండి 2019లో కూడా బీజేపీతో జత కట్టాం, ఆనాడు నరేంద్ర మోడీతో భాగస్వామి అయ్యాం, 2018 వరకు నరేంద్ర మోడీతో కలిసి ఉన్నాం. అప్పుడు కూడా ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది రానివ్వలేదు, ముస్లింలకు కాదు ఇమాం మౌజుల్లకి గౌరవేతలు వచ్చింది కూడా ఆనాడు బీజేపీ ప్రభుత్వంతో జత కట్టినప్పుడే ఇచ్చాం. దులహన్ పథకం ఆనాడు బీజేపీతో జత కట్టినప్పుడు ఇచ్చాం. మసీదులకి నిర్మాణానికి మరొక రకంగా షాదీఖానాల నిర్మాణానికి, కడపలో హౌజ్ హౌస్ నిర్మాణానికి ఆనాడు బీజేపీతో ఉన్నప్పుడే ముస్లింలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఆనాడు కూడా 4% రిజర్వేషన్ ఎక్కడ కూడా తూచా తప్పకుండా 100% ఎక్కడైనా పాస్ అయినా ఆంధ్ర రాష్ట్రంలో మన జనార్దన్ గారు చెప్పినట్టుగా మమ్మల్ని దాటి ఎవరైనా పోవాలి. ఈనాడు ముస్లింలు తాత ముత్తాతల కాడి నుంచి వందలాది సంవత్సరాల నుండి భారతదేశంలో పుట్టారు, భారతదేశంలో ఉన్నారు. ఈ భారతదేశం మట్టిలోనే కలుస్తాం తప్ప మమ్మల్ని ఎవరు కూడా మమ్మల్ని ఈ దేశం నుండి మా పౌరసత్వం నుండి ఎవరు కూడా దూరం చేయలేరని సత్యాన్ని ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నా. ఎన్ఆర్సీ విషయంలో ఆధారపడాల్సిన అవసరం లేదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఒకవేళ ఎన్ఆర్సీని అమలు చేయాలనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలందరూ కూడా ఎవరైనా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి పౌరసత్వంలో ఎక్కడా ధోకా లేకుండా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. మీకోసం తిరుగుతున్నా, రేపు ప్రభుత్వం వస్తుంది, ఈనాడు ముస్లింలు కూడా మీకు ఓటేశారు సార్,
ఈరోజు ఇన్ని సీట్లు రావటానికి ముస్లింలు కూడా కారణం అయ్యారు సార్. ఈరోజు జనార్దన్ కానీ అదే రకంగా మాదొంట శ్రీనివాసరెడ్డి కానీ నెగ్గటానికి ఈరోజు ఒంగోలు ముస్లింలు కూడా సహకరించారు. కాబట్టి మా ముస్లింలో ఉన్న పేదరికాన్ని, అవిద్యని, నిరుపేదాన్ని మరి మీరు దూరం చేయాలని చెప్పి హెచ్చు నిధులు తీసుకొచ్చి ఇక్కడ సమస్యలు కూడా తీర్చడానికి నాకు అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మోసం నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మనకున్నటువంటి 4% రిజర్వేషను రేపు కూటమి ప్రభుత్వం వస్తే తీసివేస్తారని ఒక అసత్యమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం ఇది ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఎవ్వరు కూడా తీసివేసే అర్హత ఎవ్వరికి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ కూడా ముస్లింలకి అండగా ఉంటారనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇంతవరకు ప్రకాశం జిల్లాలోని తీసుకుందాం, ఏ ఒక్క ముస్లిం వ్యక్తిని కూడా జిల్లా అధ్యక్షుడికి కానీ లేదా ఒంగోలు అసెంబ్లీకి కానీ టికెట్ ఇచ్చిన దాఖలు ఏ పార్టీకి కూడా లేవు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జిల్లా స్థాయికి ముస్లిం వ్యక్తిని ఇచ్చారంటే గుర్తుపెట్టుకోండి. ముస్లింల పట్ల ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉండే అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దులాన్ పథకం పేరుతో 50,000 ప్రకటిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత లక్షిస్తా అన్నాడు. మన ముస్లిం యావత్తు మోసపోయింది. ఈరోజు వచ్చి ఈ 100,000 రూపాయలు కూడా ఇవ్వకుండా ఆపేశాడు. మరలా దానికి కొన్ని కండిషన్లు పెట్టాడు. 10th పాస్ అయితేనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ పాస్ అయితేనే దులాన్ పథకం ఇస్తాడంట. ఇది ముస్లిం సమాజాన్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నాను. మరి 4% రిజర్వేషను, ముస్లింలకి 4% రిజర్వేషను రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో వేసినటువంటి రాజ్యసభ సభ్యుడు ఆర్ కిష్టయ్య, వైఎస్ఆర్సిపి రాజ్యసభ్యుడు కాదా అని నేను అడుగుతున్నాను. దీని మీద ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ప్రమాణం చేసే దమ్ముందా అని నేను అడుగుతున్నాను. ఇప్పటి వరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రావాల్సినటువంటి మైనార్టీ పేద సోదరులకి 5 లక్షల రుణాలు ఎంత మందికి ఇచ్చారని నేను అడుగుతున్నాను. ముస్లింలని ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్పితే ముస్లిం సమాజానికి చేసింది వైఎస్ఆర్సిపి శూన్యం. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. జగన్ని నమ్మి మోసపోతే ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎన్ఆర్సి దాని మీద రాజ్యసభలో కానీ పార్లమెంట్ లో కానీ అత్యధికమైనటువంటి మెజారిటీ ఎంపీలు వైఎస్ఆర్సిపికి ఉంటే ఆ రోజు అక్కడ ఓటు వేసి ఇక్కడ డ్రామా ఆడుతున్నది వైఎస్ఆర్సిపి నాయకులు కాదా అని నేను అడుగుతున్నాను. ఏదైతే ముస్లిం సమాజాన్ని తప్పుతో పట్టిస్తూ ఈ రోజు వైఎస్ఆర్సిపికి ఓటు వేయమని అడుగుతున్నటువంటి ముస్లిం నాయకులకి నేను అడుగుతున్నాను, మనం పవిత్రంగా ఆరాధించేటటువంటి ఖురాన్ మీద మీరు ప్రమాణం చేయగలరా ముస్లిం సమాజానికి వైఎస్ఆర్సిపి పార్టీ చేసిందని నేను అడుగుతున్నాను. మీకు నిజంగా దమ్ముందా? ఈ రోజు ఈ సభ ఎక్కడ పెట్టా ముస్లిం సోదరులతో? దేవుడు కూడా ఎండాకాలం కరుణించి ప్రశాంతంగా వాన గురించి ఈ రోజు చల్లటి వాతావరణంలో మనకి ఈ అవకాశం కల్పించాడంటే ఒక్కసారి ఆలోచించండి. అల్లా కూడా మనతో ఉన్నాడు కాబట్టే రేపు విజయం ఇక్కడ దామచర్ల జనార్దన్ గారిది, అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిది, ఇద్దరిది కూడా రేపు విజయం దాంక భోగించబోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి, మనం ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే రేపు మనకున్నటువంటి దులాన్ పథకం రావాలన్నా, మనకి రావాల్సినటువంటి 4% రిజర్వేషన్ ఉండాలన్నా, మనకి విద్యా అవకాశాలు ఉండాలన్నా సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సభావేదిక పిలిపిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవం థ్యాంక్ యూ రజాద్ భాయ్, రియాజ్ భాయ్. ఇప్పుడు రాష్ట్ర ముస్లిం వెల్ఫేర్
అస్సలాం లేకుం మేరా ప్యారి ముసల్మాన్ బహన్ బాయ్ బహన్ కో అందరికీ నమస్కారాలు. మరొకసారి మాగుంట కుటుంబం తరఫులో సమయం తక్కువ ఉంది, పెద్దలు షరీఫ్ బాయ్ వచ్చున్నారు మనకు ముఖ్యంగా వారు మండలి చైర్మన్ గా కూడా పనిచేసిన వారు, వారితో పాటు రియాజ్ బాయ్ ఉన్నాడు, రఫీ బాయ్ ఉన్నాడు, అదిత్ బాయ్ ఉన్నాడు, అందరు కూడా మన స్థానిక నాయకులు అందరూ కూడా ముస్లిం సోదర సోదరి మండలందరూ కూడా బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. నేను ఈరోజు ముస్లింల ఆత్మీయ సమ్మేళనం రోజు అల్లా ఆశీర్వాదం ఇచ్చారు వర్షంతో కూడా, అది ఒక శుభ సూచకం. అది అల్లా మనం వెంట ఉన్నాడు. మనమందరం కూడా దేనికి ఇప్పుడే చెప్పారు జనార్దన్ గారు, అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా మేముంటాం, మమ్మల్ని దాటుకొని మీరు ఎవరైనా రావాలండేటప్పుడు కూడా గట్టిగా మీకు చెప్తున్నాం. ఇకపోతే 4% రిజర్వేషన్ గురించి ఎక్కడెక్కడో ఏవో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. మేము జనార్దన్ గారు, మేము కాబోయే మన నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాము, ఎటువంటి ఇబ్బందులు లేదు, ఎటువంటి పరిస్థితులు ఏమన్నా జరిగితే రాజీనామా చేసేదానికి కూడా మేము సందిగ్ధంగా ఉన్నామనేది కూడా మీకు తెలుపుకుంటూ దామచల్ల జనార్దన్ గారు నిషాన్ క్యా హై, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిషాన్ క్యా హై, సైకిల్ 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 పెద్దలు మన కొరకు వచ్చున్నారు షరీఫ్ బాయ్ గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి మేముండే టైంలో 14-19లో మైనార్టీస్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేశారు. ఈరోజు ఉండే ఈద్గా ఎవరు చేశారు చెప్పాలి. ఈద్గా ఆ రోజు బాగలేక మట్టిలో ఉంటే దాన్ని అంతా కూడా ఈద్గా మనమే చేసాం. షాదీఖానా కూడా మనమే ఆ రోజు ఎప్పుడో ఫౌండేషన్ వేసిన దాన్ని షాదీఖానా కూడా మనమే చేసాం. అదేవిధంగా కబరస్థాలు మనమే చేసాం. దాంతోపాటు ఎక్కడైతే మన మసీదులు ఉన్నాయో మరమ్మతులు అంతా కూడా మనమే చేసాం. అదేవిధంగా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే చనిపోయిన వాళ్ళని బండి మీద ఇబ్బంది పడుతుంటే దానికి సొంత నిధులతో ఆటో కూడా ఆ రోజు ఇచ్చాం. ఇన్ని కార్యక్రమాలు తెలుగుదేశం టైంలో మన టైంలో చేశాం. ప్రతి పండగ రోజు రంజాన్ తోఫా ఇచ్చాం, అదేవిధంగా దుల్ఫాన్ పథకం ఇచ్చాం, కార్పొరేషన్ లోన్స్ నుంచి అనేక మందికి లోన్స్ ఇచ్చాం, అనేక మందికి వాళ్ళ చేతినిచ్చి వాళ్ళకి కుటుంబిషన్లు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం. ఇన్ని కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరింది. ఈరోజు కార్పొరేషన్ అనేది ఈ 5 సంవత్సరాల్లో ఈ సైకో జగన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ఆగిపోయింది. ఎక్కడా లోన్స్ లేవు, పేదవాళ్ళంతా అట్లానే ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి, ఇవన్నీ కూడా వ్యవస్థ చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఈరోజు ఈ 5 సంవత్సరాలు మనం చూసాం. నేను మొన్న వచ్చాను జనం కోసం జనార్దన్ కార్యక్రమం మీద, మన ఇస్లాంపేటలో మొత్తం కూడా నేను తిరిగా ఇస్లాంపేటలో డోర్ టు డోర్ వచ్చాను. మీ కష్టాలు కూడా చూసాం. ఒక్కో ఇంట్లో చిన్న ఇల్లు, దాంట్లో కొడుకులు పిల్లలు అందరు కలిసి నివసించే పరిస్థితులు మనం చూసాం. నేను మీ అందరూ కూడా ఒకటే మాట ఇస్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 సెంట్లు భూమి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇస్తాం. దాన్ని అన్నీ కూడా ఒక దగ్గరే ఇస్తాం. దానికి ఇస్లాంపేట 3 పెట్టి మీ అందరికి కూడా అండగా ఉండే పని కూడా ఆ రోజు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మేము కూడా మొన్న మీ పండగ వచ్చిన రోజు కూడా నేను సొంత నిధులతోటి ఆ రోజు మన పేదవాళ్ళు సంతోషంగా పండగ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు అందరికీ ఇంటింటికి కూడా మనం రంజాన్ తోఫా కూడా పంపించాను. అన్నీ కూడా ఆ రోజు అందరికి కూడా కలిసాం, అందరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేము అన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. మీ ఇస్లాంపేటలో కూడా అనేక రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా జరిగిందంటే అది తెలుగుదేశం టైంలోనే జరిగింది. అది అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపుడు పార్టీ కాదు, బెదిరింపు పార్టీలు కాదు, గూండాయిజ పార్టీలు కాదు, అదేవిధంగా గంజాయి పార్టీ కాదు. ఈరోజు ఉండే మేమంతా కూడా ఆ రోజు ఉండే పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు కావాల్సిన పనులు చేశాను తప్పితే ఏ రోజు కూడా కక్ష సాధింపులు చేయలా. ఇప్పుడు ఈ సైకో ప్రభుత్వంలో ఇక్కడ సైకోలు తయారైపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరన్నా మాతో మాట్లాడితే వాళ్ళని బెదిరించడం,
ఎవరైనా పార్టీలోకి వస్తారు అంటే వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయా, వాళ్ళ తమ్ముడు ఉందా, వాళ్ళ తమ్ముడి మీద కేసులు ఉన్నాయా, ఎవరి మీద కేసులు ఉన్నాయని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. టైం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ రోజు ఏం చేయాలనేది కూడా మేము చూస్తాం. ఆ రోజు మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని ఎవరైతే బెదిరించారో ఆ రోజు అనేది సంజాయి చెప్పుకునే రోజు ముందు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ కూడా మనకి పోవాలి. ఒంగోలులో ఎప్పుడూ లేని వ్యవస్థను ఈరోజు తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు పట్టాలని చెప్పేసి ఇందాక ఇవాళ కలెక్టర్ గారు చెప్తారు. కలెక్టర్ గారు చెప్తే బలవంతంగా చెప్పిస్తారు. నేను కలెక్టర్ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నా, అతను దొంగ పట్టాలు అని చెప్పేసి మేము ప్రూవ్ చేస్తాం. మీరు దానికి ఈరోజు పెడితే కేసు పెడతానని చెప్పి మీరు అంటున్నారు. నేను కూడా మీరు టైం ఇవ్వండి, రైతులను తీసుకొస్తాం. రైతులు ఆ రోజు అక్కడ రైతులకు రిజిస్ట్రేషన్ అయిందా లేదా, రైతులకు రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఏ విధంగా మీరు పట్టాలు ఇస్తారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఆ రైతులను కూడా తీసుకొస్తాం. ఎందుకు ప్రజలను మోసం చేసినప్పుడు మీరు అధికారులంతా కూడా దాన్ని సమర్థిస్తారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. మీరు టైం ఇవ్వండి, ఆ రైతులను పిలిపిస్తాం. పట్టాలు ఆ భూమిలోనే ఇచ్చిన పట్టాల వాళ్ళని కూడా నేను పిలిపిస్తాను. ఇది తప్పని తెలిస్తే మీరేం చెప్తే దానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నికల ముందు దొంగ పట్టాలు ఇచ్చి కావాలని చెప్పేసి దొంగ పట్టాలు ఇచ్చి దొంగ పట్టాలు దాన్ని కూడా మాట్లాడనీయకుండా అధికారుల మీద ఒత్తిడి చెప్పి చేసి చెప్పే పరిస్థితుల్లో వీళ్ళు ఈ రకంగా తయారయ్యారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు కోడ్ ఉంది, కోడ్లో కూడా వీళ్ళ పెత్తనాలు ఆ విధంగా చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు 50 సంవత్సరాలకే మన మేనిఫెస్టోలో పెట్టారు జనసేన గారు, అదేవిధంగా మోడీ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో చాలామంది పెన్షన్లు తీశారు. తప్పకుండా రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆ రోజు కరెంటు బిల్లు ఉందనో ఏదో ఒకటి చెప్పి ఈ సైకో ప్రభుత్వంలో తీశారు. మీ అందరికి కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికి కూడా 4000 రూపాయల పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకందరికీ ఇస్తాం. అదేవిధంగా వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా 6000 రూపాయలు దాన్ని పెట్టడం జరిగింది. దాన్ని కూడా 6000 రూపాయలు అది కూడా మనం పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ పోతురాజు కాలం ఉంది. నేను అనేక సార్లు చెప్పా, పోతురాజు కాలం పైన ఉండే వాళ్ళని ఎవరిని కూడా మేము డిస్టర్బ్ చేయం. వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలంగా వాళ్ళ గోడ కూడా మనం ఇబ్బంది పెట్టాం. రేపు తెలుగుదేశం పార్టీలోనే పోతురాజు కాలం పని కూడా అవుద్ది. వీళ్ళు ఎవరూ చేయలేరు, అభివృద్ధి అనేది చేయలేరు. దాన్ని ఆ రోజు మనం శాంక్షన్ చేసి పెడితే దాన్ని ఈరోజు పూర్తిగా 3 ముగ్గురు కాంట్రాక్టర్లు మారి ఈరోజు వర్క్ కూడా క్యాన్సిల్ అయింది. నేను వర్క్ మళ్ళా తీసుకొస్తాం, దానికి డబ్బులు తీసుకొచ్చేసి దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి పోతురాజు కంటే 14-19లో మీరు చూశారు, దాని పద్ధతిగా మేము ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైతే ఇంకా ఉన్నాయో పాలసీలు ఏదైతే మనకి మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా ఇంటింటికి మేము ఇచ్చాం. 3 సిలిండర్లు ఫ్రీ కానీ, మళ్ళీ మహిళలకి ఉచిత బస్సు కానీ, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15000 రూపాయల లెక్కన ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా మీరు మీకు అందరు కూడా దాదాపు అన్నీ తెలుసు, మంచి పథకాలు పెట్టారు. ఇవన్నీ కూడా మీ అందరు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మంచి చెడు మీరు ఆలోచించుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ కింద వాళ్ళకి సైకిల్కి, అదేవిధంగా నాకు అసెంబ్లీకి సైకిల్కి 2 గుత్తులకు ఓటేసి మీ అందరు కూడా సహకరించండి, గెలిపించండి. తప్పకుండా అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే ఇప్పుడు దుర్ప్రచారం చేస్తున్నారో, ఇంటింటికి పాంపటో పెట్టి ఏదో ఒక దొంగ కారణాల వల్ల మైనార్టీస్ మన వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నారు, ఏదైతే మనకు వచ్చేటప్పుడు మనకు బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళ వరకు, అస్సాం వరకు ఒకటే ఇది ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇంకా దాని గురించి లోతుగా మన షరీఫ్ గారు, పెద్దలు అందరూ కూడా చెప్తారు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అదేరిపడద్దు. ఇలాంటి సీఏలు కానీ ఇంకోటి కానీ మీ పథకాలు ఏది వర్తించదు. ఒంగోలులో ఏదైనా జరగాలంటే నన్ను దాటి మీ దగ్గరికి రావాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఏది ఇబ్బంది వచ్చినా కూడా, ఏది అవసరం ఉన్నా కూడా, ఏ పథకాలైనా ఏదైనా సరే, ఎవడొచ్చినా కూడా ముందు మనని దాటి మీ ప్లేస్కి వస్తారు. ఆ వచ్చే పరిస్థితి రాకుండా మేము ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నమ్మకాకండి. ఈరోజు ముస్లిం మన మసీదుల్లో కూడా చెప్పే పరిస్థితులు తీసుకొస్తున్నారు, వాళ్ళనే బెదిరిస్తున్నారు వీళ్ళు. ఇంకా బెదిరించి కోడ్లో ఉన్నప్పుడు కూడా బెదిరించి రాజకీయాలు చేయటం ఇప్పుడే మనం మొదటిసారి చూస్తున్నాం ఈ సైకో ప్రభుత్వంలో. చాలామంది రేపు ఎన్నికలైపోయిన తర్వాత వీళ్ళందరూ జైలుకి వెళ్తారు. వైఎస్ఆర్ పార్టీయే ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ పార్టీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్తాడు,
వీళ్ళంతా కూడా ఒక్కడ కూడా కనపడను కూడా కనపడరు. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మంచిగా ఆలోచించుకోండి. మంచి మీకు ఎప్పుడు కూడా మీకు మీ ప్రాంతం డెవలప్ అయ్యేది ఎవరు, డెవలప్ అయ్యేది చేసేది ఎవరు, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మా ఇద్దరికి సహకరించండి. అన్ని విధాలకు కూడా మీ ఇంటికి ఉంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, పెద్దలు మాట్లాడాలి కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన